ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వేసవిలో తాగు సాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చారు. సైదాపురం మండలం వెంకపల్లిలో మంత్రి పొన్నం పర్యటించారు. సుమారు 1 కోటి రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పమేళ సత్పతితో కలిసి శంకుస్థాపన చేశారు. అమ్మనగుర్తి గ్రామంలో 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు వెంకపల్లిలో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి కోసం ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం దాదాపు 3.5 కోట్లు మంజూరు చేయించానన్నారు. రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చూస్తానని, విద్యకు సీఎం రేవంత్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తారని ఉద్ఘాటించారు. అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్లు, టాయిలెట్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు వైద్యపరంగా సేవలు అందించేందుకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ప్రధానంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇతర పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు చేపట్టాయి. తప్పకుండా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో కూడా ఈ నియోజకవర్గం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతతోటి పనులన్నీ కూడా ఒకటినొకటి చేసుకుంటూ వస్తాననే మాట విశ్వాసాన్ని మీ అందరికీ కలిగేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో నేను హైదరాబాద్కు వచ్చినా ఇంకెక్కడున్నా ఎవరైనా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు వస్తే ముందుగా ఎదుటి వాళ్ళు 100 మంది ఉన్నా హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళను వాళ్ళు సాగునీరుకు సంబంధించి కూడా కరువుకు ఇబ్బంది ఉన్నటువంటి వాడు వాస్తవమే. అయినా గుజ్జలపల్లి దాకా ఊరికే రోజు మేడంతో జరదేకో మేడం సీఈతోటి ఈఎస్తోటి ఆఖరి కొట్లాడే ఒక దశలు వస్తే మీరు నీళ్ళు లేకపోతే మిమ్మల్ని లేవాటి కాలువలు ఎత్తేస్తారు కూడా చెప్పారు. ఎందుకంటే ప్రేమతోటే మరి తప్పదు నేను నన్ను వాళ్ళు ప్రజలు లేవాటి ఎత్తేసే పరిస్థితి ఉన్నప్పుడు నేనేం చేయాలి? కాబట్టి నేను వాళ్ళందరూ కూడా కోరినా శ్రద్ధ తీసుకొని మా వాళ్ళంతా సుధాకర్ గారిని, శ్రీనివాస్ గారిని, మల్లరెడ్డి గారిని, మల్లారెడ్డి అందరు ప్రతి నాయకుడిని ఆ యొక్క పని మీద వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ ఉన్నాం. భాగస్వామి అవ్వడం ఈరోజు ప్రత్యేకంగా స్కూల్ దగ్గరికి వచ్చాము కాబట్టి బడికి ఏమైనా సమస్య ఉంటే మా దగ్గరికి తీసుకొని రావచ్చు అనేది ఆ మాట ఇస్తూ, ఇంకా చాలా రకరకాలు అభివృద్ధి పనులు ఏదైనా చేసేటప్పుడు మేము ఇలాగే భాగస్వామి అవుతూ ముందుకు పోదామని కలిసిపోతామని మాట ఇస్తూ ముగిస్తున్నాను.